సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల జిల్లా కేంద్రంలో ఐటీపీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శంకుస్థాపన చేశారు. యాదగిరిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మల్లన్న సాగర్ పూర్తయితే దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఈ ఐటీపీ కేంద్రంలో వరి ధాన్యానికి మించి గిట్టుబాటు ధరకు అమ్ముకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ బిక్షపతి, సర్పంచ్ గీసా బిక్షపతి, ముత్యం నర్సింహులు, కనకాచారి, లింగంపల్లి మల్లేష్, గొల్లపల్లి కృష్ణయ్య, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కొన్ని వేల ఎకరాలకు నీరు అందించిన మన ఎండాకాలం సమ్మర్లో నడి ఎండల్లో గోదావరి నది జిల్లాలు తీసుకొచ్చి ఏనాడు వర్షకాలమే నింపలేదు వాళ్ళు, నడి ఎండలో తీసుకొచ్చి ఇవాళ భారించడం. అట్లనే రాబోయే రోజులలో మల్లన్న సాగర్ ద్వారా స్టాక్ ఉంటుంది కాబట్టి 24 గంటలు నిల్లిచ్చి ఇచ్చి దిగుబడి పెంచడానికి గాను సుగమమవుతుంది. ఇప్పుడు బంగారు తెలంగాణ కొరకు బాటలు పడుతున్నాయి. మల్లన్న సాగర్ అనేది ఈ చుట్టుపట్టు దాదాపు 3 జిల్లాలకు ఇది దాదాపు 3 లక్షల ఎకరాలకు నీరు అందించే ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఇదొక మాకు నీటి ఆలయంగా నిర్మాణం కాబోతుంది. తెలంగాణకు కాళేశ్వరం డ్యాము తక్కువ భూమి ముంపుతోటి ఎక్కువ నీటిని తీసుకున్న మొదటి ప్రాజెక్టుగా ప్రపంచంలో నిలిచింది ఇవాళ కాళేశ్వరం డ్యాము. తక్కువ సమయంలో పర్మిషన్లన్నీ తీసుకొచ్చి నిర్మాణం జరుగుతున్న మొదటి ప్రాజెక్టుగా ప్రపంచంలో నిలిచిపోయింది ఇవాళ కాళేశ్వరం డ్యాము. అట్లనే తక్కువ సమయంలో ఎక్కువ పని జరుగుతున్న కాళేశ్వరం డ్యాము నిర్మాణం ఇవాళ ప్రపంచంలో నిలిచింది. కేసీఆర్ గారి మేధస్సుకు నిలబెత్తు నిదర్శనం అది. ప్రపంచ దేశాలు సాంకేతిక నిపుణులు సైతం ప్రశంసిస్తున్న కేసీఆర్ గారి పరిపాలన దక్షతకు జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణానికి. ఇది తెలియని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, తోయని వాళ్ళు, సోయలేని వాళ్ళు, ప్రజల పక్షాన నిలబడని వాళ్ళు, ప్రజల పక్షాన ఆలోచించే ఆలోచన లేని వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇవాళ యాత్రలు చేస్తున్న సూత్రాలు తెలియని వాళ్ళు, రాబోయే రోజులలో 119 సీట్లు మా మిత్రపక్షంతో కలిసి గెలుచుకుంటాం. మళ్ళా కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి అయితారు. తెలంగాణను రాబోయే 5 ఏళ్లలో ఈ టర్మ్ పూర్తి కాగానే వచ్చే టర్మ్లో భారతదేశంలో మొదటి రాష్ట్రంగా, ధనవంతుల రాష్ట్రంగా,